నారాయణపేట జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతోనే నవజాత శిశువు మరణించిందని ఆందోళన చేపట్టారు బంధువులు. జాజాపూర్ గ్రామానికి చెందిన రైసిన్ బేగం కాన్పు కోసం నిన్న రాత్రి జిల్లా ఆసుపత్రికి వచ్చింది. అయితే వైద్యులు సరైన సమయంలో స్పందించకపోవడంతోనే పుట్టిన మగ శిశువు మరణించాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బంధువులు. శిశువు మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాత బస్టాండ్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. జాజాపురం గ్రామం సార్, మా మరదలు ప్రెగ్నెంట్ ఉంటే ఇక్కడ నారాయణపేట దవాఖానకు తీసుకొచ్చిన హాస్పిటల్ అయితే 14 తారీఖు రోజు సాయంత్రం తీసుకొచ్చి వాళ్ళు ఏమన్నారు, రేపు రాండి మీరు 15 తారీఖు రోజు ఉదయం వచ్చి అడ్మిట్ కాండి, టైం డెలివరీ టైం అయిపోయింది, ఎండింగ్ డెలివరీ టైము రమ్మంటే మళ్ళీ రేపు నిన్న పోయినాం మేము, నిన్న 11 గంటలకు ఇక్కడ అడ్మిట్ అయినాము. సాయంత్రం వరకు చూసిర్రు, బాగానే చూసిండ్రు, నార్మల్ డెలివరీ అవుతుంది అన్నారు. మేము అన్నాము 2 ఆప్షన్లు పెట్టినాం, 3 ఆప్షన్లు. మేడం మీకు వీలైతే నార్మల్ చేయండి, మేము నార్మల్కి ఒప్పుకుంటాము, అవసరం అనుకుంటే సిజేరియన్ చేయాలనుకుంటే సిజేరియన్ చేయండి, లేకపోతే మీకు కాలేదు అనుకుంటే రెఫర్ చేయండి, మేము దాని కూడా సిద్ధమని చెప్పేసి 3 ఆప్షన్లు పెట్టినాము. వారు సరే లేండి, మేము సాధ్యమైనంత నార్మల్ చేస్తామని అన్నారు డాక్టర్లు. మాకు చాలా అన్యాయం జరిగింది, బాబు చనిపోయిండు ఈ రకంగా. గతంలో 2 నెలల క్రితం కూడా ఇక్కడే ఒక బాబు చనిపోయిండు, ఈ న్యాయం ఎవరు చేయాలి? వీళ్ళు ఇంత నిర్లక్ష్యం వహిస్తే మనం గవర్నమెంట్, మా ప్రభుత్వం ఉంది, మా గవర్నమెంట్ ఉన్నది, మేము మా ప్రభుత్వ హాస్పిటల్ చేయాలనే ఉద్దేశంతోనా మేము ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే వీళ్ళు డాక్టర్లు ఈ రకంగా చేస్తారా? మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు, మీరు ప్రభుత్వ హాస్పిటల్లో పోండి, మీకు న్యాయం జరుగుతుందని. మేము ఎమ్మెల్యే మనుషులము, మేము ఎమ్మెల్యే క్యాండిడేట్లము, ఎమ్మెల్యే వర్గీయుడము, అయినా మాకు న్యాయం జరగలేదు. ప్రభుత్వ హాస్పిటల్లో డ్యూటీలో ఉండేటటువంటి డాక్టర్స్ అందుబాటులో లేకుండా ఈరోజు పేదల ప్రాణాలని లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఉంది. కనీసం ఈ ఇన్సిడెంట్స్ జరిగి అంటే కనీసం ఇప్పుడు 10 అయింది, లేదా కనీసం 2-3 గంటలు ఈ మధ్యలో కూడా కనీసం ఇప్పటికీ కూడా సూపరింటెండెంట్ హాస్పిటల్కి రాకపోవడం, లేదా బాధ్యులతో మాట్లాడకపోవడం అంటే ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది సూపరింటెండెంట్ కూడా ఎంత అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇదే మొదటిది కాదు, ఇదే లాస్ట్ది కాదు. ఎంతమంది ప్రాణాలు ప్రభుత్వ హాస్పిటల్లో పోతా ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇట్లా ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల, లేదా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు పేదలకు ప్రభుత్వ హాస్పిటల్లో ఎట్లాంటి నమ్మకం కుదురుతుందో మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఖబర్దార్ సూపరింటెండెంట్ వెంటనే ఇక్కడ వచ్చి ఈ బాధితులకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. బాధితులకు అంటే బాధితులు కూడా కోరుతా ఉన్నారు, మాకు ఈరోజు మాకు అన్యాయం జరగడం కాదు, భవిష్యత్తులో కూడా ఇట్లాంటి విధానాలు పునరావృతం కాకూడదని బాధితులు కోరుతా ఉన్నారు. నువ్వు వాళ్ళకు ఎట్లాంటి సమాధానం చెప్తావో ఇక్కడే వచ్చి వాళ్ళకు సమాధానం చెప్పాలి బాధితులు. కానీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నువ్వు వచ్చే వరకు ఈ రాష్ట్ర రూపను విరమించమని కూడా ఈ సందర్భంగా